సెలెక్టివ్ జర్నలిజం, ఇదే నేను మొట్టమొదటి రోజు నుండి ప్రస్తావించేది. ఒకళ్ళకి అనుకూలంగా ఒకళ్ళకి వ్యతిరేకంగా అన్నటువంటి కాన్సెప్ట్లో వస్తున్నటువంటి వార్తల మీదనే నేను మాట్లాడుతున్నాను. సరే, దానికి ముద్రలు ఏమైనా వేసుకోవచ్చు, బట్ మాట్లాడేవాడు ఒకడు ఉండాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇవాళ ఈనాడు రాసుకొచ్చింది మీకు గిఫ్టులు మాకు ఓట్లు అంటూ రకరకాల గిఫ్టులు ఇస్తున్నారు, లేకపోతే మత కార్యక్రమాలు పెడుతున్నారు అన్నట్టు. తెలుగుదేశం పార్టీ రేపు పొద్దున అదేం పెట్టట్లేదా? అక్కడ గ్రౌండ్ లెవెల్లో గిఫ్ట్లు ఏమి ఇవ్వట్లేదా? అన్న క్యాంటీన్లు అని పెడుతుంది ఏంటి? పార్టీ తరపునే కదా. అదేమంటే అన్నం పెడుతున్నట్టు, ఎస్ అన్నం మరి ఫ్రీగా పెడుతున్నాం అంటే ఏంటి? అన్నదానాలు చేయట్లేదు అక్కడ, అన్నం జనాలకి పెడుతున్నాం అంటే అది కూడా గిఫ్టే కదా. అట్లాగే రకరకాలైన గిఫ్ట్లు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇస్తున్నారు, వైసీపీ వాళ్ళు ఇస్తున్నారు, ఇస్తారు కూడా. ఇప్పుడు షెడ్యూల్ ఏంటంటే, ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్మెంట్ లోపు ఇచ్చేస్తే ఎన్నికల సంఘానికి తప్పు పట్టడానికి ఏం లేదు. ఆఫ్టర్ ఎలక్షన్ షెడ్యూల్ ఇస్తే ఎన్నికల చట్టం ప్రకారం కేసు అవుతుంది. కాబట్టి ఇప్పుడే గిఫ్ట్లు, అట్లాగే మత ప్రాతిపదికన ఏది గొళ్ళకనీనో, గొళ్ళకి తక్కువ ఇస్తారనుకోండి, మసీదులకో చర్చిలకో డబ్బులు ఇవ్వడం కూడా ఇరు పార్టీలు అనౌన్స్మెంట్లు చేసేస్తున్నారు ఎక్కడికక్కడ లోకల్ అభ్యర్థులు. కాకపోతే వైసీపీ ఈ పని చేస్తుందని వార్త రాయడానికి పరిమితమైంది ఈనాడు. ఇద్దరూ చేస్తున్నారని నేను అంటున్నా.